చూసావుగా, నా పవర్ ఏంటో చూసావుగా, విన్నావుగా, కోర్టులో ఏం జరిగిందో విన్నావుగా. పవర్ఫుల్ గా ఉన్న నన్ను పవర్ లేని రూమ్ లో కూర్చోబెట్టావు కదూ. ఈ రోజు సాయంకాలం లోపల నీ పవర్ ని లేపుతాను, రేపు సాయంకాలం లోపల నిన్నే లేపుతాను. సార్, సిబిఐ నుంచి ఫోన్ సార్, మిమ్మల్ని వెంటనే రమ్మని చెప్పారు. వద్దు వద్దు అని ముత్తుకున్నాను, విన్నావా? చచ్చిన వాళ్ళు తిరిగి రారు, ఉన్న వాళ్ళైనా ప్రశాంతంగా బతకని మమ్మని అడిగారు, ఇప్పుడు అవమాన పడేలా చేసావు కదా. ధర్మంగా ఉండేవాళ్ళు ఎవరు? మర్యాదగా చావుడు కూడా కుదరదని రుజువు చేసావు కదా. బడికి వెళ్ళిన నా కూతుళ్ళిద్దరు అవమానంతో ఇంటికొచ్చారు. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు అందరూ కలిసి నా అమ్మహారం ఉమ్మేస్తున్నారు. నన్ను, నా పిల్లల్ని సముద్రంలో దూకి చావమంటావా? మేమెందుకు చావాలి? ఏ ధైర్యంతో, ఏ తల పొగరుతో ఆ రెడ్డిని అరెస్ట్ చేసావో అదే ధైర్యంతో, అదే పొగరుతో వాడికో గుణపాఠం చెప్పి నా భర్త నిజాయితీ పరుడని నువ్వు రుజువు చేసి తీరాలి. లేదా చెప్పండి, రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఇతను రెడ్డిని ఏదో బ్రైబ్ అడిగాడు, అతను ఇవ్వనందువల్ల కమిషనర్ హత్యకేసు అతని మీద ఫ్యాబ్రికేట్ చేశాడు. రెడ్డికి ఇతనికి ఉన్న సంబంధం గురించి ఆర్టికల్ లో ప్రముఖంగా రాశారుగా. ఎవరిని అడిగి ఆస్ట్రేలియా వెళ్ళారు? ఏ పర్పస్ మీద వెళ్ళారు? నేను ఆస్ట్రేలియాకి వెళ్ళాలని మీకెలా తెలుసు? విఠల్ ప్రసాద్ చెప్పాడా? వాడు చెప్పింది చేయడానికి మీరున్నారా? సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇండియా కోసమా ఆస్ట్రేలియా కోసమా? మిస్టర్ నరసింహం, యూఆర్ టాకింగ్ టూ మచ్. నిన్ను సిబిఐ నుంచి టర్మినేట్ చేస్తున్నాం. సిబిఐ దగ్గరకు కేసు వస్తే న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని చెడగొట్టకండి. జరిగిందంతా విన్నాను, ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నాకు కావాల్సింది ఇప్పుడు సారీ కాదు, సైన్. నేను ఏపీ పోలీస్ నుంచి రిలీవ్ అయిపోతాను. సిబిఐ ఆఫీసర్ గా ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు ఎవరిని అడిగి యూనిఫామ్ వేసుకున్నారు? కసి మీద పనిచేస్తున్నాను, విసిగించకు. ఈ ఊరు నాకు నచ్చలేదు, ఎందుకు ఇక్కడ పోరాడుతున్నారు? నాకు చాలా భయంగా ఉంది, ఇవన్నీ వదిలేసి ఊరికి వెళ్ళిపోదాం. ఒక విషయంలోకి దిగాక ఒకటి గెలవాలి లేదా ఓడాలి, నేను ఇప్పుడు మధ్యలో ఉన్నాను. ఇవన్నీ చూడడానికి ఇష్టం లేకపోతే జస్ట్ లీవ్, ఈ ఊరు వదిలి వెళ్ళిపో. అందరి ముందు నువ్వు వాగినందువల్లే వేరే దారి లేక డైవర్సన్ చెప్పాల్సి వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, నేను నా వైఫ్ ని డివోర్స్ చేయాలి, దానికి ఎవరితో డీల్ చేయాలి? నేను డీల్ చేస్తాను, ఏంట్రా ప్రాబ్లం? నా వైఫ్ చూడండి చూడండి అంటూ చూపించేస్తోంది కోపాన్ని. సమ్ టైమ్స్ చూపించమనో చూపించట్లేదు. ఈసారి దేన్ని? ప్రేమని. ఏంటి అంత కన్ఫ్యూజన్ గా ఉంది సార్? మూడేళ్లు లివింగ్ టుగెదర్ గా ఉండేవాళ్ళం, స్ట్రాంగ్ గా ఉండేది. 3 మాసాలే మ్యారీడ్ లైఫ్, లూజ్ అయిపోయింది. వాట్ టు డూ? లివింగ్ టుగెదర్ అంటే ఏంటి? అది తాళి కట్టకుండా ఒకే ఇంట్లో కలిసి ఉంటూ కలిసి తింటూ సెట్ అయితే కనెక్ట్ అవడం, అవ్వకపోతే కట్ అవడం. ఎవరైనా డైవర్స్ ఇస్తే పెళ్లికి తీసుకున్న కట్నం తిరిగి ఇవ్వాలన్న రూల్ పెడితే ఎవరైనా డైవర్స్ ఇస్తారా? డైవర్స్ ఇస్తారా? డైవర్స్ సార్, మీరంతా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? డ్రైవర్ సార్, ఒకడు ఉద్యోగం కోసం కట్టుకున్న పిల్లల్ని కళ్ళారా చూసుకోలేకుండా ఏడుస్తుంటే డైవర్స్ అంట. ఏ ధైర్యంతో కంటైనర్ లాపారు? కిరణ్, ప్రిపేర్ మై జెట్. డాడ్, నేను బయలుదేరి మ్యాంగ్లూర్కి వస్తున్నాను. రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఆ డీసీని ఆఫీస్ లో ఉండాలి. ఓకే విఠల్ సార్. రెడీ, ఎందుకు అనవసరంగా ఊరికెళ్ళి దాఖలు చేస్తావు? వెంటనే బయలుదేరరా, మ్యాంగ్లూర్ మన కంట్రోల్ లో ఉందని చూపిద్దాం. డాడ్, నేను మ్యాంగ్లూర్ లో ల్యాండ్ అయ్యాను. ఐ హావ్ మేడ్ ఆల్ ది అరేంజ్మెంట్స్. వాడు 12:30కి నీ ఆఫీస్లో ఉంటాడు సార్. సీఎం ఇప్పుడు మీ లైన్లోకి వస్తాడు, మీరేం టెన్షన్ అవ్వకండి.
అంతా నేను మేనేజ్ చేస్తాను. ఏమైంది సార్? స్టేట్ మినిస్టర్స్ నుంచి సెంట్రల్ మినిస్టర్స్ వరకు కంటిన్యూస్ ని వదలమని ప్రెషర్ చేస్తున్నారు. డాడ్, ఐ యామ్ గోయింగ్ టు రీచ్ మై ఆఫీస్ ఇన్ నెక్స్ట్ 2 మినిట్స్. మీరు 12:30 లోపు వాడిని కలవాలని పట్టుపడుతుంది. I know you won't be interested in meeting him. Late, sir. I am very much interested.